ఇదే సార్ మా ఏరియా సార్ బాంబులుంటే జాగ్రత్త పేలే కాదు అంటుకుని సార్ అడుగు అక్కడ గుండు గీసిన గండు పిల్ల ఉన్నాడే వాడే సహాయం రాయి కట్టి సముద్రంలోకి తోసి చంపే టెక్నిక్ వీడే కనిపెట్టాడు సార్ ఎవరంటే ఇవన్నీ చేస్తున్నాడు బాయ్ సార్ అదే ఆ కొంగ ముక్కోడు కాకినాడ సాల్ట్ కింగ్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మడిచి ఆడు చంకలో పెట్టుకున్నాడు సార్ కానీ వీళ్ళందరినీ భయపెట్టేవాడు ఒకడు ఉన్నాడు సార్ త్యాగరాజు ఎవరా త్యాగరాజు అదే మన స్కూల్ కి బెంజ్ లో ఓ రేంజ్ లో వస్తుంటే సత్య వాళ్ళ బాబాయ్ సార్ షిప్పులు కంటైనర్లు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఎన్నో వ్యాపారాలున్నాయి కానీ మనిషి నిజాయితీ పరుడు నికార్స్ అయినాడు సార్ నర్సింహం సార్ నేను రాజమండ్రికి పని మీద వచ్చాను ఇప్పుడు గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను ఒకసారి రాగలవా ఒక వన్ అవర్ లో వస్తాను సార్ గుడ్ మార్నింగ్ త్యాగరాజ్ గారు వాన్ మిస్టర్ నర్సింహం ఫార్మర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ వైజాగ్ ఇప్పుడు అతని ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటో చెప్పగలరా కాకినాడలో జరిగేది ఆయుధాల స్మగ్లింగ్ కాదు మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ టోటల్ సౌత్ ఇండియాకే కాకినాడని హబ్గా మార్చేశారు ఏమంటున్నావు సౌత్ ఇండియాలో ఇంచుమించు 2900 కాలేజీలు 8500 హైయర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి ఒక కాలేజీకి 10 మంది ఒక స్కూల్కి 5 మందిని డ్రగ్స్ యూజ్ చేస్తేనే ఒక సంవత్సరానికి 1000 కోట్లకు పైగా టర్న్ ఓవర్ అవుతుంది సార్ ఒక స్టూడెంట్ దాన్ని 1000 కోట్లు పెట్టుకుని యూజ్ చేయొచ్చు సార్ ఆ విషయం వాళ్ళ అమ్మానాన్నలు కూడా కనిపెట్టలేరు దానికి అడిక్ట్ అయ్యి వ్యాధిగ్రస్తులుగా మారిన తర్వాతే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది అది మాత్రమే కాదు సార్ సిటీలో చాలా చోట్ల డ్రింక్స్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీ జరిపే కల్చర్ ఎక్కువ అవుతోంది ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే ఎక్కువ శాతం ఆడపిల్లలు దీనికి బానిసలవుతున్నారు అంటే అధికారులందరూ నిద్రపోతున్నారంటావా లేదు సార్ అక్కడక్కడ ఎప్పుడైనా డ్రగ్ కేసు కింద అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి బట్ అది మొత్తం సప్లైలో 5% కూడా ఉండదు నీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది నువ్వు వెంటనే చార్జ్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు చార్జ్ తీసుకుంటే బాయిని సహాయాన్ని మాత్రమే అరెస్ట్ చేయగలం పక్క ఆధారాలతో ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని డీటెయిల్డ్ గా తెలుసుకుని అటుపైన చార్జ్ తీసుకుని మొత్తం గ్యాంగ్ అంతటి పిడికల్లో పెట్టి పిండి చేస్తాను ఫ్యూచర్ లో బాయ్ మీద సహాయం మీద మనం తీసుకోబోయే యాక్షన్ కి త్యాగరాజ్ అనే వ్యక్తి హెల్ప్ఫుల్ గా ఉంటారనుకుంటాను సార్ ఎవరతను ఈ ఊళ్ళో నంబర్ 1 బిజినెస్ మ్యాన్ మీరు చెప్పిన నర్సింహం గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేశాను 100% హీఈస్ నాట్ ఇన్ ద డిపార్ట్మెంట్ అతని సాలరీ గ్రాట్యుటీ పిఎఫ్ ఇంక్లూడింగ్ పెన్షన్ బెనిఫిట్ అన్ని ఎప్పుడో సెటిల్ అయ్యాయి ఓకే హ్యాపీ వాలెంటైన్స్ డే హ్యాపీ వాలెంటైన్స్ డే మీరేం చేస్తున్నారు మేడం వాలెంటైన్స్ డే కదా అని ఫ్రెండ్స్ తో వచ్చాను ఇక్కడ కపుల్స్ అయితేనే లోపలికి అలౌ చేస్తారట నా కపుల్ కాకినాడలో క్యాప్ పెట్టుకుని తిరుగుతున్నాడే ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళాలి అంతే కదా నువ్వు లేకుండా ఎలా వెళ్ళను నేను ఇక్కడ లేనని ఎవరు చెప్పారు ఆర్ యు హియర్ ఇట్స్ అన్బిలీవబుల్ నేను చూడాలనిపించింది రాజమండ్రి నుంచి మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చాను